నిన్ని అలా ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచేటోళ్ళో తెలియకుండా నడుస్తుందమ్మా కాలం సల్లగుండా. అగో ఏటీఎంలో పైసలు డ్రా చేసుకుందామని పోతే కండ్ల ముంగట్నే కనికట్టు చేసినట్టు చేసి కొంప ముంచిండట కేటుగాడు. అకౌంట్లోకి వెళ్ళి పైసలు అన్నీ ఊడ్చి పారేసిండట. చూడురు ఏటీఎంలో జరిగిన మోసాలు ఎట్లుంటున్నాయా. బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు, చికెన్ సెంటర్ ముంగట కుక్కలు కావాలి కాసినట్టు, బ్యాంకు ఏటీఎంల కాడ మందిని ముంచే మోసగాలు భగ్గమోపైతున్నారులా. ఇక ఖమ్మం జిల్లా వైరస్ సిటీలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఇది. పైసలు డ్రా చేసుకుందామని వచ్చిన ఈ అంగన్వాడీ టీచర్ రాధక్కను మాయ చేసి నిండా ముంచుడికి గుండోడు. ఇక మొదలుకి ఈ పెద్దన్నకు పైసలు డ్రా చేసిచ్చి హెల్పింగ్ నేచర్ ఉన్న హ్యూమన్ బీయింగ్కు పాయింట్ షర్ట్ తొడిగితే అచ్చంకి తమ్ముని లెక్కనే ఉంటుందేమో అనే తట్టు బిల్డప్పించిండు. ఇక అంతలనే లోన్ తీసుకున్న పైసలు డ్రా చేసుకుందామని వచ్చింది ఈ రాధక్క. పైసలు డ్రా చేసుకుంటూ సరిగ్గా రానట్టుంది రాధక్కకు. జరిసేపు అటు ఇటు తనలాడుతుంటే నేను డ్రా చేసిస్తా అక్క, మై హూనా అని క్యారెట్ తీసుకుని ట్రై చేసినట్టు చేసి ఇక జేబులోకి వెళ్ళి వేరే క్యారెట్ తీసి ఎట్లా మార్చిచ్చిండో చూడు. అయిపాయ్, ఒరిజినల్ క్యారెట్తోనే రాలే. ఇక వాడు మార్చిచ్చిన దొంగ క్యారెట్తో ఏడొస్తాయి పైసలు. సరే రేపటెల్లుండి ఎవరన్నా ఎరుకున్న వాళ్ళని పట్టుకొచ్చి మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని పోతే ఏముంది, ఉన్న పైసలన్నీ ఉడప్ప చేసిండి గుడుగాడు. 51,000 మొత్తం. ఫోన్కి వచ్చిన మెసేజ్లు చూసుకొని షాక్లో పడి బ్యాంకుకు పోతే ఏముంది, నీ అకౌంట్లో నీళ్ళు బ్యాలెన్స్ అమ్మా అని స్టేట్మెంట్ చూపెట్టిరట. ఫస్ట్ తీసేటప్పుడు నా వెనకాల నుండి చూశారండి పిన్ నెంబర్ అవన్నీ. చూసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ కోసం ఏటీఎం పెట్టినప్పుడు అది సర్వర్ పని చేయట్లేదని నేను ఆగిపోయేసరికి ఆయన నేను తీయిపోయేసరికి ఆయన గారే తీసేశారండి. ముందుకు ముందు తీసేసి నా ఏటీఎం మార్చి తను తీసుకుని నా వేరే వాళ్ళ ఏటీఎం నాకు ఇచ్చారండి. తెల్లారి మనీ డ్రా చేయడానికి వస్తే అకౌంట్లో 40 రూపాయలే ఉన్నాయి అని చెప్పారండి. చదువు రానోళ్ళనే కాదు చదువుకున్న వాళ్ళని కూడా ఎట్లా మాయ చేస్తున్నారో చూసిరు కదా. పనికిరాని ఏటీఎం క్యారెట్లన్నీ జేబులో నింపుకొచ్చి గోతికాడ గుంటనక్కల లెక్క ఏటీఎంల కాడ కావాలి కాదుంటారు. ఇట్లా జర అలర్ట్ ఉండి దొరకబట్టి దౌడలు వలగొట్టు రీసెంట్ దొంగగాలను.